ఇద్దరు బాలురు మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పార్వతీనగర్లో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన బాలు రాజశేఖర్ల మధ్య చిన్న గొడవ మొదలైంది. అది కాస్త శృతి మించి కట్టెలతో కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఘర్షణలో రాజశేఖర్ అనే బాలుడి తలకి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రుడిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రాజశేఖర్ అనే వ్యక్తిని అక్కడ కలిమఠం హైస్కూల్లో చదువుకున్న 8th క్లాస్ స్టూడెంట్ ఈరోజు తలపై కర్రతో కొట్టగా చనిపోయారు. వాళ్ళిద్దరి మధ్య నిన్న ఈవినింగ్ కూడా చిన్న గొడవ జరిగింది. అది నష్టపడుతుంది. ఈరోజు ఎవరైతే డిసీజ్ ఉన్నారో స్కూల్ దగ్గర వెళ్ళారు. ఆ స్కూల్ దగ్గర ఉన్న విద్యార్థులు ఇద్దరు కలిసి మళ్ళీ ఈ హత్య జరిగిన ప్రాంతానికి రావడం, అక్కడ గొడవ జరగడం, అదే ప్రాంతంలో ఉన్న కర్ర తీసుకొని ముద్దాయి డిసీజ్ ని తలపై కొట్టగా హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడి నుంచి అనంతపురం హాస్పిటల్లో వచ్చి ఇట్లా మామూలు పచ్చని సంవత్సరం ఉంటుంది కొట్టేసినారు. మేము చెల్లిగారు పంటే ఇప్పుడే తెలిసింది మ్యాటర్. అది కూడా తెలియదు ఫ్రెండ్షిప్ తీసుకుపోయి అదే హాస్పిటల్కి అనంతపురం హాస్పిటల్కి తీసుకున్నారు. మాకు కొంచెం నొప్పి ఉందని చెప్పి ఏం కాలేదు రాండి అని చెప్పిన వచ్చినాము. ఇంకో ఇంటికి వచ్చేయలేదు చనిపోయిన అని చెప్పి చెప్తున్నారు. గోడ పనిచేస్తారు బెంగళూరు వచ్చి వారమైందంటే. ఇద్దరు బాలురు మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని పార్వతీనగర్లో చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన బాలు రాజశేఖర్ల మధ్య చిన్న గొడవ మొదలైంది. అది కాస్త శృతి మించి కట్టెలతో కొట్టుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఘర్షణలో రాజశేఖర్ అనే బాలుడి తలకి తీవ్ర గాయాలు కాగా క్షతగాత్రుడిని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, ఇద్దరి గొడవకు అసలు కారణం ఏంటి? సౌమ్య, అనంతపూర్ జిల్లా రాయదుర్గ పట్టణము ఏదైతే పార్వతీనగర్ లో ఇద్దరు మైనర్ బాలర్లు ఏదైతే బాబు రాజశేఖర్ అనే చిన్న కృతి మొదలై అది ఇద్దరు మధ్య వివాదంగా మారి చివరికి కట్టెల కర్రలతో కొట్టుకునే స్టేజ్ కి వెళ్ళిపోవడంతో అక్కడ వాళ్ళ గొడవ పడేటప్పుడు కూడా ఇద్దరు ఆ ఇద్దరు మధ్య అక్కడ స్థానికులు ఎవరు లేకపోవడంతో ఒకరికొకరు బలంగా కొట్టుకున్నారు. ఈ కర్రలతో పోయి దాడి చేసుకోవడంతో ఒకరికొకరు రాజశేఖర్ అనే ఆ బాలునికి అలకి గాయం అవడంతో ఒక్కసారిగా అబ్బాయి కొట్టుకునిపోయాడు. అయితే అక్కడ చుట్టుపక్కల ఉన్న వారు గమనించి హుటాహుటిన రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అంత లోపలే సీరియస్ గా ఉన్న నేపథ్యంలోనే అనంతపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించడంతోనే ఆ డాక్టర్లు చెప్పిన మేరకే అక్కడి నుంచి రాజశేఖర్ ని అంబులెన్స్ లో అనంతపూర్ తీసుకొస్తుండగా దారి మధ్యలో మృతి చెందారు. అయితే మొత్తం తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆవేదన, వాళ్ళ కుటుంబం అంటే దిగ్భ్రాంతి చెందుతున్నారు. అయితే చిన్న పిల్లలు అంటే దాదాపు 17-16 ఏళ్ళు ఉంటాయి ఇద్దరు మధ్య. చిన్న ఇష్యూ తగాదా వల్ల ఇద్దరు మధ్య గొడవ జరిగి అది ప్రాణాలు తీసుకునేంత వరకు వచ్చిందని రాజశేఖర్ తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇద్దరి మధ్య గతంలో ఏమన్నా ఈ చుట్టుపక్కల కాలనీలో ఉంటూ ఒకటే కాలనీలో తిరిగి ఇద్దరు స్నేహంగా ఉండేవాళ్ళు, ఎందుకు ఆ గొడవ వచ్చింది ఏంటనేది కూడా పోలీసులు అయితే ఆరా తీయాల్సింది. అయితే ఇద్దరు మైనర్ బాలర్లు కావడంతోనే కూడా ఈ గొడవకు సంబంధించి ఏంటి అనేది కూడా పోలీసులు అయితే కేసు నమోదు చేస్తారా లేకపోతే ఏంటి ఆరా తీస్తున్నారు. అయితే మళ్ళీ బాలు అనే అబ్బాయిని పోలీసులు ఇంకా అదుపులేక కూడా తీసుకోలేదు. ఎలా జరిగింది ఏంటనేది అంటే రాజశేఖర్ తల్లిదండ్రులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ క్షణికావేశంలో చిన్న గొడవ వల్ల ఇలా ఇద్దరు బాలర్లు కొట్టుకోవడము, అదేవిధంగా రాజశేఖర్ అనే అబ్బాయి చనిపోవడం అనేది ఆ కాలనీ వాసుల్లో కూడా మొత్తం తీవ్ర ఇబ్బంది వ్యక్తం చేస్తున్నారు. అంటే చిన్నపిల్లల మనస్తత్వము ఏదో ఆడుతూ పాడుతూ గొడవ పడాలి కానీ ఇట్లా ప్రాణాలు తీసేంత వరకు కూడా కొట్టుకుంటారు అనేది కూడా అక్కడ కాలనీ వాసులు కూడా ఒక రకంగా షాక్ అవుతున్నారు, ఆశ్చర్యం కూడా అవుతున్నారు. అంటే ఇంత దారుణంగా ప్రాణాలు తీసే స్టేజ్ కి వెళ్తున్నారు, అసలు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది కూడా మొత్తము అయితే తల్లిదండ్రులు అయితే ఆందోళన చెందుతున్నారు. అంటే దీని మీద పూర్తిగా అయితే పోలీసులు అయితే ఆ బాలుని విచారిస్తే గానీ అక్కడ ఏం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. సౌమ్య, రైట్, థ్యాంక్ యూ రామాజయ్.